అంగ అసెంబ్లీ నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఏ పార్టీకి 60 స్థానాలు రావు. తప్పకుండా అంగ అసెంబ్లీ వస్తుంది. కాబట్టి అంగ అసెంబ్లీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీని పోగిండు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ బరాజా పార్టీ సెక్యులర్ పార్టీ. ఎవరితో కలిసారు? కేసీఆర్ మాత్రం ఎవరు వచ్చింది కదా. ఏ అంగ అసెంబ్లీ వచ్చేది మాత్రం గ్యారంటీ. मुख्यमंत्री చంద్రశేఖర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. మన్మోహన్ సింగ్ అద్భుతమైన పాలనను అందించిండు, నరేంద్ర మోడీ దేశాన్ని సర్వనాశనం చేసిండని నేను అడుగుతున్నా సన్నాసిని. నోట్ల రద్దప్పుడు, జీఎస్టీ బిల్ అప్పుడు, త్రిపుల్ తలాక్ అప్పుడు, 370 ఆర్టికల్ అప్పుడు, రాష్ట్రపతి ఎన్నికలప్పుడు, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు అన్నిసార్లు నరేంద్ర మోడీ సంఖలో చేరి సంఖ నాకి ఇవాళ వచ్చి కాంగ్రెస్ పంచన చేరాలని చూస్తున్నావా? నీ కాలం చెల్లింది బిడ్డ. నువ్వు రద్దైపోయిన 1000 రూపాయల నోటు లాంటివి నిన్ను నమ్మేదే లేదు. నిన్న మొన్న నేను మాట్లాడిన దాని మీద కుక్కలు మొరిగినాయి. నిన్న గుంటనక్క అసెంబ్లీలో వచ్చి పేలిస్తే కాళ్ళు రెక్కలు ఇరుస్తామంటుండు. బిడ్డ దమ్ముంటే తారీఖు పెట్టు, చెప్పు, సెంటర్ చెప్పు. అమరవీరుల స్థూపమా, మనుగు చౌరస్తానా, ములుగు చౌరస్తానా, మేడారం జాతర కానా? లేకపోతే నువ్వు నమ్ముకున్న భద్రా యాదవ్ మన లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి గుడి దగ్గరన ఏడికి రమ్మంటావో చెప్పు బిడ్డ. మా కార్యకర్తల్ని తీసుకొని వస్తా. ఎవరిని కాళ్ళు ఇరుగుతాయో, ఎవరిని రెక్కలు ఇరుస్తావో ఎవడో తేల్చుకుందాం. నీ అయ్యా నీలాక సన్నాసోని కాదు నేను. ఏదంటే అది వడనికి బిడ్డ వస్తా. ఎక్కువ లేదు, రోజు లెక్క పెట్టుకో. నిన్ను నమ్ముతామా? అవసరమైతే కాల నాగునైనా నమ్ముతాం, కాల నాగునైనా కౌగిలించుకుంటాం. కానీ నీలాంటి దోకెబాజి కానీ నమ్మే సమస్యనే లేదు. అది కొండ సిలువైనా అనకొండ అయినా దాంతో సావాసం చేస్తాం తప్ప కల్వకుంట్ల దోకెబాజి కుటుంబాన్ని దరిదాపులోకి రానియం.